మచ్చలేని నాయకుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి 45 సంవత్సరాల రాజకీయ జీవితం ఏ మచ్చ లేకుండా నిస్వార్థంగా రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కులుకుతూ ఉన్నారు పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నారు ప్రజల్లో వచ్చినటువంటి స్పందన ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకతను చూసి తట్టుకోలేకపోతూ ఉన్నారు వెన్నులో వణుకు మొదలవుతూ ఉంది ఈ ప్రభుత్వానికి ఏం చేయాలో తెలియక దిక్కుతోతని స్థితిలో ఇవాళ ఆ ఉద్యమాల్ని ఆందోళనల్ని అణచడానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానికి పోలీసు శాఖ సర్వస్వం వినియోగించుకుంటూ ఉన్నారు అడ్డగోలుగా వాళ్ళు పోలీసులు కూడా పాపం కింద స్థాయి వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లో పెద్ద పైనాడి మాటని వాళ్ళకి అడుగులు మడుగులు వస్తూ ఉన్నారు ఇలా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా రోజులు లెక్క పెట్టుకోండి రోజులు దగ్గర పడతా ఉన్నాయి రోజు మారిపోతూ ఉంది ఇవాళ రేపు ఎల్లుండి అవుతూ ఉంది మీ బతుకేంటో ఒకసారి ఆలోచించామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక సైకో ఒక నేరస్తుడు ఒక ఆర్థిక ఉగ్రవాది రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 16 ఏళ్ళు ఎప్పుడో జైల్లో ఉన్నాడు 12 ఏళ్ల క్రితం జైల్లో ఉండి బెయిల్ మీద బయట ఉన్నటువంటి నేరస్తుడు అటువంటి గజ దొంగకి అడ్డగోలుగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు అందరికీ తెలుసు మీ మనస్సాక్షి తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏ నేరం చేయలేదు అయినా అడ్డగోలుగా ఒక పిచ్చి కేసు పెట్టి జైలుకు పంపించారు ఆ కేసులు కూడా నిలబడవని కూడా మీకు తెలుసు కానీ ఎంతకాలం మీరు ఈ విధంగా ఆయన జైల్లో పెడతారు ఆయన జైల్లో పెడితే మేమందరం భయపడి మమ్మల్ని ఏదో చేయగలమనుకుంటున్నారు ఎవరిని ఏమీ పీకలేరు మీరు ఇలా లోకేష్ అరెస్ట్ చేస్తారంటున్నారు అచ్చెన్నాయుడు అంటున్నారు తర్వాత ఇంకొకడు కార్యకర్తలు నాయకులు మీరు ఎంతమందినైనా పెట్టుకోండి ఏమీ కాదు ఏమీ చేయలేరు మీ వల్ల కాదు ఇవాళ ప్రజాగ్రహం పెళ్ళిపోతూ ఉంది దీనిలో కొట్టుకుపోతారు పిచ్చాడి చేతిలో రాయి మాదిరి రాష్ట్రం తయారైంది పిచ్చివాడిని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి తరవకపోతే ఎందుకంటే పిచ్చాడికి పరిపాలన చేసే హక్కు లేదు రాజ్యాంగం ప్రకారమే మానసిక వికలాంగుడికి వైకల్యం ఉన్నవాడికి రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదు ఇతను ఒక పిచ్చివాడి చేతిలో రాళ్ళు ఎటుబడి తట్టు ఇసురుతూ ఉన్నాడు ప్రజలకు ఇబ్బంది ప్రజలందరూ కూడా ఆలోచించాలి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల భౌతవ్యం నాశనం అయిపోతూ ఉంది అంధకారం అయిపోతూ ఉంది కాబట్టి ఆలోచించి ఈ పిచ్చి కుక్కను తరిగి కొట్టేంత వరకు కూడా జరిగే ఉద్యమాల్లో కలిసి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను.